పోలింగ్ 70.066%, మునుగోడులో అత్యధికం 91.51%, యాకత్పురలో అత్యల్పం 39.69%. అట మొత్తం సిటీలో హైదరాబాద్ ఉందా అత్యంత తక్కువ ఓటింగ్ నమోదైంది హైదరాబాద్లోనే. బాగా చదువుకున్నోళ్ళు, బాగా తెలివి కల్లోళ్ళు, బాగా సాఫ్ట్వేర్లు కథలు కార్కాలు ఉండే అంటారు కదా, అంటారు కదా ఇది ఇట్లా పెడతారు అటు ఇట్లా అంటది ఇట్లా అంటారు ఓ సూపర్ ఎక్సలెంట్ ఇట్లుంటది. నిన్న నేను పోయి ఓట్ వేసిన నేను ఓట్ వేసిన. అయితే మీ అందరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ గ్రామంలో ఏరియాలో ఈ పార్టీకి ఎక్కువ ఓట్లు రైట్. మీరు ఈ పోల్లో పాల్గొనండి, మీ ఏరియాలో ఏ పార్టీకి ఎస్ గొటబాయన ఏం చేద్దామంటారు గొటబాయన కనిపెట్టుకుంటుండండి. మీ ఏరియాలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి మీ ఏరియాలో, అంటే మీరు చూసిన కాడికి, మీరు పోలింగ్ బూత్లో లైన్లో నిలబడ్డ కాడికి, లేకపోతే బయట చర్చించిన కాడికి, మీ ఏరియాలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి? కాంగ్రెస్ పార్టీకా, బీజేపీకా, బీఆర్ఎస్కా, ఇతరులకు ఎవరికి ఓట్లు పడ్డాయి? మీ పోలింగ్ స్టార్ట్ చేయండి ప్లీజ్. నేను నిజాయితీగా ఓటు వేసినా అని చెప్పనంటాడు. నీ కాళ్ళు కడగాలి తమ్ముడు, నువ్వు గొప్పోడి గ్రేట్. అసలు గొటబాయ ఏం చేద్దాం? గొటబాయ శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ, చాలా మంది గొటబాయలు ఉన్నారు, ఫ్లైట్ వేసుకొని పారిపోయాడు కదా, చాలా మంది గొటబాయలు ఉన్నారు. ఈ తెలంగాణ గొటబాయ ఏం చేద్దాం అంటారు. రైట్. మీ ఏరియాలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి? 3200 మంది, 3300, 3400, 3500, ఎస్ 3700 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఒకటి నిమిషంలో. ఒక దాదాపు ఒక 4000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఒక నిమిషంలో. మీ ఏరియాలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి? సో చూద్దాం. మా ఏరియాలో అయితే కాంగ్రెస్ పార్టీ పడ్డాయి. ఎస్, 81% మంది ప్రజలు మా ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మీ ఏరియాలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయంటే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అని చెప్పి 80% మంది, బీజేపీకి పడ్డాయని 11% మంది, బీఆర్ఎస్కు పడ్డాయని 8% మంది, ఇతరులకు పడ్డాయని చెప్పి 1% మంది చెప్తాను. దాదాపు ఒక 5000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఓటు పోల్ అయిన ఈ వన్ మినిట్లో. సో అది ఆ పోల్ కంటిన్యూ చేయండి, మిగతా వాళ్ళు కూడా ఓటింగ్లో పాల్గొనండి, పర్సంటేజ్ ఎట్లా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం.